टीचर पकड़ती हूँ। वो तू टाइम लो दिल। गुड आफ्टरनून एवरीबॉडी, टुडे वी आर गोइंग टू डिस्कस अबाउट क्लैशियस क्लैपेरियन ऑन इक्वेशन थर्मोडायनेमिक्स। क्लैशियस क्लैपेरियन इक्वेशन व्हिच इज गिवन बाय क्लैशियस एंड क्लैपेरियन। क्लैशियस क्लैपेरियन अनेक 20 इधर शास्त्रवेत्तलु ఇచ్చినటువంటి ఈ యొక్క ఉష్ణగతిక సమీకరణాన్ని మనం ఈరోజు పరిశీలిద్దాం. మ్యాక్స్వెల్స్ థర్మోడైనమిక్ రిలేషన్స్, ఫ్రమ్ మ్యాక్స్వెల్స్ థర్మోడైనమిక్ రిలేషన్స్ డోటీ బై డూవీ అట్ ఎస్ ఈక్వల్స్ టు మైనస్ డోపీ బై డోఎస్ అట్ వి, డోఎస్ బై డోవీ అట్ టీ ఈస్ ఈక్వల్ టు డోపీ బై డోటీ అట్ వి, డోటీ బై డోపీ అట్ ఎస్ ఈక్వల్స్ టు మైనస్ డోవీ బై డోఎస్ అట్ పి, అండ్ డోఎస్ బై డోపీ అట్ టీ ఈస్ ఈక్వల్ టు డోవీ బై డోటీ అట్ పి. ఇలాగా నాలుగు సమీకరణాలు మ్యాక్స్వెల్ అనేటువంటి శాస్త్రవేత్త ఇచ్చారండి. ఇందులో రెండవ సమీకరణాన్ని తీసుకుంటా, డోఎస్ బై డోవి అట్ టీ ఈజ్ ఈక్వల్ టు డోపి బై డోటి అట్ వి. అంటే ఇక్కడ టీ మరియు వీలు స్థిరాంకాలుగా ఉంచుకొని క్యూని మనం అవకలనం చేస్తే మన రెండో సమీకరణం ఎంథాల్పీ నుంచి వస్తుంది. ఎంథాల్పీ నుంచి వస్తుంది హెచ్ ఈజ్ ఈక్వల్ టు యు ప్లస్ పీవి అనేటటువంటి ఈక్వేషన్ నుంచి ఈ యొక్క సమీకరణం వస్తుందండి. సో మ్యాక్స్వెల్స్ రెండవ సమీకరణం తీసుకుందాం. మ్యాక్స్వెల్స్ రెండో సమీకరణం తీసుకొని రెండు వైపులా టీ తోటి మల్టిప్లై చేస్తే టీ ఇంటూ డోఎస్ బై డోవి అట్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డోపి బై డోటి అట్ వి అని వస్తుంది. ఇక్కడ కానీ మనకి ఉష్ణగతిక శాస్త్రం రెండవ నియమం ఫ్రమ్ థర్మోడైనమిక్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ వీ నో దట్ డోక్యూ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డోఎస్. సో ఇన్ ప్లేస్ ఆఫ్ టీ ఇంటూ డోఎస్ వీ సబ్స్టిట్యూట్ డోక్యూ. టీ ఇంటూ డోఎస్ ప్లేస్లోని డోక్యూని మనం ప్రతిక్షేపిస్తే డోపి బై డోటి ఇంటూ వి ఇంటూ టీ అట్ వి ఈక్వల్స్ టు డోక్యూ బై డోవి అట్ టీ అని మనకు వస్తుంది. ఇక్కడ డోక్యూ ఇస్ ద చేంజ్ ఆఫ్ హీట్ ఎనర్జీ డ్యూరింగ్ ద చేంజ్ ఆఫ్ ఇట్ స్టేట్. ఒక వ్యవస్థ దాని యొక్క స్థితిని మార్చుకుంటున్నప్పుడు ఆ యొక్క వ్యవస్థ యొక్క ఉష్ణంలో వచ్చేటటువంటి మార్పు, దాన్ని మనం ఈ డోక్యూ తోటి చూపిస్తాం. భౌతిక శాస్త్రంలోని ఈ యొక్క విలువను ఒక వ్యవస్థ స్థితిలో వచ్చేటటువంటి మార్పుకి అనుగుణంగా వ్యవస్థ యొక్క ఉష్ణంలో వచ్చేటటువంటి మార్పును వ్యవస్థ యొక్క గుప్తోష్ణము అని మనం చెప్తూ ఉంటారు. గుప్తోష్ణం అనేసి మనం చెప్తూ ఉంటాం. ద చేంజ్ ఆఫ్ హీట్ ఎనర్జీ వెన్ ద స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ చేంజెస్ ఇస్ టర్మ్డ్ యాజ్ లేటెంట్ హీట్ ఎల్. లేటెంట్ హీట్ని ఎల్ అనేటటువంటి లెటర్తో చూపిస్తామండి, క్యాపిటల్ లెటర్ ఎల్. డ్యూరింగ్ సాలిడ్ టు లిక్విడ్ దిస్ విల్ బి ద లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఘన పదార్థాల నుంచి ద్రవ పదార్థాల వైపు మారినప్పుడు దీన్ని మనం ద్రవీభవన గుప్తోష్ణం అంటుంటాము. అదే ద్రవ పదార్థాల నుంచి వాయు పదార్థాల కింద మారినప్పుడు దీన్ని బాష్పీభవన గుప్తోష్ణం అనేసి చెప్తూ ఉంటాం. డ్యూరింగ్ లిక్విడ్ టు గ్యాస్ స్టేట్ దిస్ విల్ బి టర్మ్డ్ యాజ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. సో ఇఫ్ అ సబ్స్టెన్స్ ఆఫ్ మాస్ ఎమ్ ఈజ్ కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ దెన్ ద చేంజ్ ఇన్ హీట్ ఎనర్జీ విల్ బి. ఒక పదార్థము ఎం ద్రవ్యరాశి గల ఒక పదార్థమును ఒక స్థితి నుంచి మరో స్థితికి మార్చినప్పుడు ఆ యొక్క పదార్థం యొక్క ఉష్ణంలో వచ్చేటటువంటి మార్పు డోక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎల్. డోక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎల్. ఇక్కడ ఎల్ అనేది గుప్తోష్ణము, లేటెంట్ హీట్. సో ఈ యొక్క డోక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎల్ అనేటటువంటి దాన్ని మనం ఒకటవ సమీకరణంలోని ప్రతిక్షేపిస్తే పీ ఇంటూ డోపీ బై డోటీ అట్ వి ఈజ్ ఈక్వల్ టు డోక్యూ ప్లస్ ఎంఎల్ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఎంఎల్ బై డోవి అట్ పి అని మనకు వస్తుంది. పీ ఇంటూ డోపీ బై డోటీ అట్ వి ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్ బై డోవి అట్ టీ అని మనకి వస్తుంది అన్నమాట. వ్యవస్థ ఒక స్థితి నుంచి మరో స్థితికి మారినప్పుడు వ్యవస్థ తాలూకా ఘన పరిమాణం ఖచ్చితంగా మారుతుందండి. వెన్ సిస్టమ్ చేంజెస్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ డెఫినెట్లీ దేర్ విల్ బి ఎ చేంజ్ ఇన్ వాల్యూమ్. లెట్ వి టు బి ద వాల్యూమ్ ఆఫ్ ద ఫైనల్ స్టేట్ అండ్ వి వన్ బి ద వాల్యూమ్ ఆఫ్ ద ఇనిషియల్ స్టేట్. వి టూ అనేటటువంటిది వ్యవస్థ యొక్క తుది ఘన పరిమాణము, వి వన్ అనేది వ్యవస్థ యొక్క తుది ఘన పరిమాణం. మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే డోవి ఘన పరిమాణంలో మార్పు ద చేంజ్ ఇన్ వాల్యూమ్ డోవి ఇస్ గివెన్ బై డోవి ఇస్ ఈక్వల్ టు వి టూ మైనస్ వి వన్. సో డోవిని వి టూ మైనస్ వి వన్ తోటి యొక్క సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేస్తే టీ ఇంటూ డోపి బై డోటీ అట్ వి ఇస్ ఈక్వల్ టు ఎంఎల్ బై వి టూ మైనస్ వి వన్ అనేటటువంటి సమీకరణం మనకి వస్తుందన్నమాట.
దీన్ని ఈ యొక్క పాక్షిక అవకలనాన్ని పూర్ణ అవకలనం కింద మార్చినప్పుడు ఇఫ్ వి చేంజ్ దిస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఇంటూ ఇఫ్ వి చేంజ్ దిస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఇంటూ పర్మనెంట్ డిఫరెన్షియల్ ఆర్ పర్ఫెక్ట్ డిఫరెన్షియల్ దెన్ ఇట్ విల్ బి గివెన్ బై డోపి ఇస్ డోపి బై డోటి ఈక్వల్స్ టు ఎంఎల్ బై టీ ఇంటూ వి టూ మైనస్ వి వన్ ఈ పాక్షిక అవకలనాన్ని పూర్ణ అవకలనం కింద తీసేసుకున్నప్పుడు డోపి బై డోటి ఈక్వల్ టు ఎంఎల్ బై టీ ఇంటూ వి టూ మైనస్ వి వన్ వస్తుంది పూర్ణ అవకలనం కింద మారిస్తే డోపీని డిపిగా డోటీని డిటీగా పెట్టి డిపి బై డిటి ఈక్వల్స్ టు ఎంఎల్ బై టీ ఇంటూ వి టూ మైనస్ వి వన్ అని రాస్తాం. దీన్నే మనం క్లాషియస్ క్లాప్రియాన్ సమీకరణము క్లాషియస్ క్లాప్రియాన్ సమీకరణం అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో మరొకసారి ఈ యొక్క క్లాషియస్ క్లాప్రియాన్ సమీకరణం ఏ విధంగా వస్తుందో సరిగ్గా చూడండి. మాక్స్వెల్స్ రెండవ ఉష్ణగతిక నియమము డోఎస్ బై టూవి ఎట్ టీ ఈస్ కోల్ రూపీ బై టూ టీ ఎట్ వీని తీసుకొని దానికి ఇరువైపులా టీ తోటి గుణిస్తే దానికి ఇరువైపులా టీ తోటి గుణించినప్పుడు ఈ యొక్క టీ ఇంటూ డోఎస్ బై డోవి ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డోపీ బై డోటీ ఎట్ వి అని మనకు వస్తుంది. కానీ ఉష్ణగతిక శాస్త్రం రెండో నియమం ప్రకారం ఫ్రమ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ వీ నో దట్ టీ ఇంటూ డోఎస్ ఈక్వల్స్ టు డో క్యూ. సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ దిస్ టీ ఇంటూ డోపీ బై డోటీ ఎట్ వి ఈజ్ ఈక్వల్ టు డో క్యూ బై డోవి ఎట్ టీ. ఓకే, బట్ మనకి స్థితి మారినప్పుడు ఆ వ్యవస్థలో మారేటటువంటి ఉష్ణాన్ని మనం గుప్తోష్ణం అని చెప్తూ ఉంటాం కాబట్టి లేటెంట్ హీట్ అనేసి మనం చెప్తూ ఉంటాం కాబట్టి ఈ లేటెంట్ హీట్ని ఎల్ అనేటటువంటి లెటర్తో చూపిస్తారండి. ఎం ద్రవ్యరాశి గల పదార్థం ఒక స్థాయి నుంచి మరో స్థితికి మారినప్పుడు దాని యొక్క ఉష్ణంలో మార్పు డోకి ఈక్వల్స్ ఎంఎల్ ఇఫ్ సబ్స్టెన్స్ ఆఫ్ మాస్ ఎమ్ ఇస్ కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ దెన్ ద చేంజ్ ఇన్ హీట్ ఎనర్జీ విల్ బి డోక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్. సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ దట్ డోక్యూ వాల్యూ డోక్యూ విలువను ఇందులో ప్రతిక్షేపిస్తే టీ ఇంటూ డోపీ బై డోటీ ఎట్ వి ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్ బై డోవి ఎట్ టీ అని వస్తుంది. వ్యవస్థ యొక్క స్థితి మారినప్పుడు వ్యవస్థ యొక్క ఈ యొక్క ఘనపరిమాణం కూడా మార్పు వస్తుంది. వ్యవస్థ యొక్క స్థితి మారినప్పుడు వ్యవస్థ యొక్క ఘనపరిమాణంలో కూడా మార్పు వస్తుందని మనకి తెలుసు. సో వి వన్ అనేటటువంటిది వ్యవస్థ యొక్క తొలి ఘనపరిమాణం అనుకున్నట్లయితే వి టూ అనేటటువంటిది వ్యవస్థ యొక్క తుది ఘనపరిమాణం అనుకున్నట్లయితే వ్యవస్థ యొక్క తొలి ఘనపరిమాణం వి వన్ అనుకున్నట్లయితే తుది ఘనపరిమాణం వి టూ అనుకున్నట్లయితే డో వి ఈజ్ ఈక్వల్ టు వి టూ మైనస్ వి వన్ అనేసి మనం చెప్పవచ్చు. సో ఆ విలువను ఇందులో ప్రతిక్షేపిస్తే డోపి బై డోటీ వి ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్ బై వి టూ మైనస్ వి వన్ ఎట్ టీ. ఈ టీ ఇట్ సైడ్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు డోపి బై డోటీ ఈక్వల్స్ టు ఎంఎల్ బై టీ ఇంటూ వి టూ మైనస్ వి వన్ అని వస్తుంది. సో వీటిని పూర్ణ అవకలనం కింద మారుస్తాయి. కన్వర్ట్ దెమ్ ఇంటూ పర్ఫెక్ట్ డిఫరెన్షియల్ దెన్ వీ విల్ గెట్ డిపి బై డిటీ ఈక్వల్స్ టు ఎంఎల్ బై టీ ఇంటూ వి టూ మైనస్ వి వన్. దిస్ ఈజ్ నోన్ యాజ్ క్లాషియస్ క్లాప్రియాన్ ఈక్వేషన్. దీన్ని మనం క్లాషియస్ క్లాప్రియాన్ సమీకరణం అంటారు. ఈ యొక్క సమీకరణం ద్వారా ఉపయోగాలు ద అప్లికేషన్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఆర్ వన్ బాయిలింగ్ పాయింట్ వర్సెస్ ప్రెషర్ మరిగేటటువంటి ఉష్ణోగ్రతకి మరిగేటటువంటి బిందువుకి పీడనానికి మధ్య ఉండేటువంటి సంబంధం గురించి ఇది చెప్తుంది. సో డ్యూరింగ్ బాయిలింగ్ ద వాల్యూమ్ ఇంక్రీజెస్ పదార్థం మరుగుతున్నప్పుడు దాని యొక్క ఘనపరిమాణం కూడా పెరుగుతుంది. సో ఘనపరిమాణం పెరుగుతుంటే తొలి ఘనపరిమాణం ఇనిషియల్ వాల్యూమ్ వి వన్ ఫైనల్ వాల్యూమ్ వి టూ కన్నా తొలి ఘనపరిమాణం వి వన్ తుది ఘనపరిమాణం వి టూ కన్నా తక్కువగా ఉంటుంది. సో క్లాషియస్ క్లాప్రియాన్ ఈక్వేషన్ లో వి టూ మైనస్ వి వన్ టర్మ్ ఉంటుంది కదా డివి, అది ఎప్పుడు ప్లస్ అవుతుంది పాజిటివ్ అవుతుంది. ఎప్పుడైతే డివి పాజిటివ్ అయిందో డిపి బై డిటీ కూడా మనకి పాజిటివ్ విలువ ఇస్తుంది. ఎందుకంటే ఎమ్కి ఎల్కి ప్రమాణాల యొక్క విలువలు ఇవి లేవు. పాజిటివ్ నెగిటివ్ అనేటటువంటి సైన్స్ ఏమి ఉండవు. ఓకే, సో అంతా వి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి డిపి బై డిటీ కూడా మనకి పాజిటివ్ అని వస్తుంది. కాబట్టి ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఎవ్రీ లిక్విడ్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్. సో దీని నుంచి మనం ఏమని చెప్పుకోవచ్చు, పీడనం పెరుగుతున్న కొద్దీ ప్రతి ఆ యొక్క ద్రవ పదార్థం యొక్క బాయిలింగ్ పాయింట్ మరిగేటటువంటి బిందువు లేదా మరుగు స్థానము పెరుగుతూ ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు.
So variation of pressure with altitude. Variation of pressure with altitude. So yoka diagram gani mano choose net light. Yoka diagram gani mano choose net light. Atmospheric pressure. Vatavan pendu. Pendanki, but altitude. Ethiki, unati antamo. Unati antamo. దీనికి మధ్య ఉండే సంబంధం ఏ విధంగా ఉంటుంది. ఒకసారి మనం కానీ ఈ యొక్క డయాగ్రామ్ చూసినట్లయితే ఈ యొక్క భూమి సముద్రం కలిసేటటువంటి చోట్ల సముద్ర తలం దగ్గర ఈ యొక్క వాతావరణ పొర చాలా గట్టిగా ఉంటుంది. అంటే అంటే ఎక్కువ మొత్తంలోనే సాంద్రత డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. పైకి వెళ్తున్న కొద్దీ దాని యొక్క డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది అనే విషయం మనకి బాగా తెలుసు. సో డెన్సిటీ సాంద్రత ఎక్కువగా ఉన్న ఏరియాలోని హై ప్రెషర్ ఉంటుంది, అధిక పీడనం ఉంటుంది. పైకి వెళ్తున్న కొద్దీ డెన్సిటీ తగ్గుతుంది కాబట్టి అక్కడ అల్పపీడనం ఏర్పడతా ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఇటు ఇక్కడ హయ్యర్ ఆల్టిట్యూడ్స్ హ్యావ్ ఎ లోవర్ ప్రెషర్. ఎత్తుకి వెళ్తున్న కొద్దీ, ఎత్తుకి వెళ్తున్న సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళ్తున్న కొద్దీ పీడనం స్థాయి తగ్గిపోతూ ఉంటుంది. బికాస్ దేర్ ఇస్ లెస్ ఎయిర్ అబౌవ్. ఎందుకంటే పైకి వెళ్తున్న కొద్దీ అక్కడ గాలి తొలక సాంద్రత తగ్గిపోవడం వల్ల, అంటే గాలి తొలక శాతం తగ్గిపోవడం వల్ల ప్రెషర్ కూడా మనకు తగ్గిపోతుంది అనమాట. లోవర్ ఆల్టిట్యూడ్స్ హ్యావ్ హయ్యర్ ప్రెషర్, దేర్ ఇస్ మోర్ ఎయిర్. దిగువ ప్రాంతాల్లోనే అంటే సముద్ర మట్టానికి దగ్గరగా ఎక్కువ మొత్తంలో పీడనం ఉంటుంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. సముద్ర మట్టం దగ్గర అట్ సీ లెవెల్ మన మీద ఉండేటటువంటి ప్రెషర్ని, మన మీద ప్రయోగింపబడే పీడనాన్ని ఒక అట్మాస్ఫియర్ పీడనము, వన్ అట్మాస్ఫియర్ ప్రెషర్ అని చెప్తా ఉంటారు. దాని విలువ 14.7 పౌండ్స్ పర్ ఇంచ్ స్క్వేర్ లేదా 7.35 కేజీ పర్ ఇంచ్ స్క్వేర్. ఎంత ఎక్కువ ప్రెషర్ మన మీద పనిచేస్తూ ఉంటుంది అన్నమాట, ఎంత ఎక్కువ ప్రెషర్ మన మీద పనిచేస్తూ ఉంటుంది. సో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఆల్టర్స్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. ఎప్పుడైతే మనకి వాతావరణ పీడనం పైకి వెళ్తున్న కొద్దీ వాతావరణ పీడనం తగ్గిపోతూ ఉంటుందో, పీడనం ఎక్కువగా ఉంటే బాయిలింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటుందని, ముందు ద్రవాలకి బాయిలింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటుందని ఒక 2 నిమిషాల క్రితమే చెప్పామండి. సో ఇక్కడ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వాతావరణ పీడనము మారుతున్నప్పుడు పరిస్థితి ఏంటి అని చూపించుకున్నట్లయితే, సముద్ర మట్టం దగ్గర సీ లెవెల్ దగ్గర నీరు 100 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర మరుగుతుందండి. అదే 6,000 అడుగులు లేదా 1800 మీటర్లు లేదా 1.8 కిలోమీటర్లు ఎత్తుకు వచ్చేసరికి నీరు 93 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర మరుగుతుంది. అదే స్నో లైన్ ఈ యొక్క మంచురేఖ అంటారు, 10,000 అడుగులు ఎత్తులో ఉంటుందండి ఈ మంచురేఖ, లేదా 3,000 మీటర్లు లేదా 3 కిలోమీటర్లు ఎత్తు. ఈ మంచులేఖ దగ్గరికి వచ్చేసరికి నీరు 90 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర మరుగుతూ ఉంటుంది. అదే 20,000 అడుగులు లేదా 6 కిలోమీటర్ల ఎత్తులో కానీ మనం ఆ యొక్క నీటిని మరగబెట్టాలి అనుకుంటే 79 డిగ్రీల సెంటిగ్రేడ్ సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకి నీటి యొక్క బాయిలింగ్ పాయింట్ లేదా మరిగేటటువంటి బిందువు ప్రెషర్ తగ్గుతున్న కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ప్రెషర్ తగ్గుతున్న కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. సో మెల్టింగ్ పాయింట్ విత్ ప్రెషర్. ఇప్పుడు మనం ఇంతవరకు బాయిలింగ్ పాయింట్ గురించి మాట్లాడుకున్నామండి. ఇప్పుడు మెల్టింగ్ పాయింట్, ద్రవీభవన స్థానం. పీడనంతో పాటు ద్రవీభవన స్థానం ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ 2 రకాలుగా ఉంటుందండి. కొన్ని పదార్థాలు అయితే పీడనము ద్రవీకరణం చెందినప్పుడు, మెల్ట్ అయినప్పుడు దాని యొక్క ఘనపరిమాణం పెరుగుతుందండి, దాని యొక్క వాల్యూము పెరుగుతుంది. సో అలాంటి సందర్భాల్లో డివి విల్ బి పాజిటివ్ అండ్ డిపి బై డిటి విల్ బి పాజిటివ్. ఓకే, వాటికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈ యొక్క వ్యాక్స్ మరియు సల్ఫర్, మైనము మరియు సల్ఫర్ గంధకం. ఇవి వీటి మీద పీడనం గట్టిగా పెంచినప్పుడు ఇవి ఏమొచ్చి ద్రవం కింద మారిపోతాయి అనమాట, మెల్ట్ అయిపోతూ ఉంటాయి. ఓకే, ఇంకో విధంగా ఉంటాయండి. ఇన్ సమ్ సబ్స్టెన్సెస్ ద వాల్యూమ్ డిక్రీజెస్ డ్యూరింగ్ మెల్టింగ్. కొన్ని పదార్థాలు ద్రవీకరణం చెందుతున్నప్పుడు అవి వాటి యొక్క ప్రెషర్ వలన ద్రవీకరణం చెందినప్పుడు దాని ఘనపరిమాణం తగ్గిపోతూ ఉంటుంది. సో ఘనపరిమాణం తగ్గుతుంది, వాల్యూమ్ తగ్గుతుంది అంటే V2 విల్ బి లెస్ అండ్ V1 విల్ బి మోర్. V2 కన్నా V1 ఎక్కువగా ఉండడం వలన V2 మైనస్ V1 మైనస్ వస్తుంది, కాబట్టి డిపి బై డిటి విల్ బి నెగిటివ్. సో ఇలాంటి పదార్థాలు కొన్ని ఏంటి అంటే ఐస్ ఉప్పు గాలియం బిస్మత్ వంటి పదార్థాలు, ఇవన్నీ కూడా
ప్రెషర్ పెరుగుతున్న కొద్ది వాటి ఘన పరిమాణం తగ్గించుకుంటాయి అన్నమాట. ప్రెషర్ పెరుగుతున్న కొద్ది వాటి యొక్క ఘన పరిమాణం తగ్గించుకుంటాయి. సో వెన్ టూ ఐస్ పీసెస్ ఆర్ ప్రెస్డ్ టుగెదర్ దే ఫార్మ్ అ సింగిల్ పీస్, దాన్నే రెగ్యులేషన్ అంటారు. ఐస్ రెండు ఐస్ ముక్కలను తీసుకొని దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తే అవి రెండు కలిపి ఒకటే సింగిల్ పీస్ కింద, సింగిల్ ముక్క కింద మారిపోతుంటాయి. దాని మెయిన్ కారణం ఏంటి అంటే, ఎప్పుడైతే మనం రెండు ఐస్ ముక్కల్ని గట్టిగా ప్రెస్ చేసామో ఆ ప్రెస్ చేసినటువంటి ప్రాంతంలో, అంటే రెండు ఐస్ ముక్కలు కలుసుకున్నటువంటి ప్రాంతంలో ప్రెషర్ ఎక్కువయ్యి అక్కడ ఆ యొక్క ఐస్ మెల్ట్ అవుతుందండి, కరుగుతుంది, కరిగి నీరు కింద మారుతుంది. ఎప్పుడైతే మనం అలా నీరు కింద మారగానే వెంటనే ప్రెషర్ని తీస్తామో, ప్రెషర్ని వదిలేసామో, ఆ నీరు కింద మారినంత మళ్ళీ గట్టగట్టేస్తాం. సో ఆ నీరు కింద మారినటువంటి ప్రాంతం ఈ ఐస్ ముక్క, ఈ ఐస్ ముక్క రెండింటి మధ్యన ఉంటుంది కాబట్టి గట్ట కట్టడం వల్ల ఆ రెండు ఐస్ ముక్కలు కూడా దీనికి అతుక్కుపోయి ఉంటాయి అన్నమాట. సో దాన్ని మనం రెగ్యులేషన్ అంటారు, కలయిక అని చెప్తూ ఉంటాం. ఓకే, సో ఈ యొక్క ఐస్ ముక్కలు ఈ విధంగా రెండు ముక్కలు కలిసిపోయి మనకి ఒకే ఐస్ ముక్క కింద మారుతుంది. సో అది ఎలాగా అంటే, వన్ ఆన్ అప్లైయింగ్ ప్రెషర్ ద మెల్టింగ్ పాయింట్ డిక్రీజెస్, పీడనం గట్టిగా పీడనం పెట్టినప్పుడు మెల్టింగ్ పాయింట్ దాని యొక్క ద్రవీభవన స్థానం తగ్గిపోతుంది. అలా తగ్గినప్పుడు లిక్విడ్ లేయర్ ఇస్ ఫార్మ్డ్ అట్ ద జంక్షన్, ఆ రెండు ఐస్ ముక్కలు కలుసుకున్నటువంటి జంక్షన్ సంధి వద్ద ద్రవ పొర ఏర్పడుతుంది. ఆన్ రిలీజ్ ఆఫ్ ప్రెషర్ అగైన్ ద లిక్విడ్ లేయర్ ఫ్రోజన్ దేర్ బై ఫార్మింగ్ అ సింగిల్ పీస్. ఈ ఎప్పుడైతే మనం ఇంతవరకు పెట్టినటువంటి ప్రెషర్ని మనం వదిలేసామో అప్పుడు ఆ యొక్క లిక్విడ్ లేయర్ గట్టిగా మళ్ళీ ఘనీభవించేసి మళ్ళీ అది సింగిల్ పీస్ కింద మారిపోతుంది అన్నమాట, సింగిల్ పీస్ కింద మారిపోతుంది. సో ఈ రెగ్యులేషన్ అంటే ఏంటి అనేది చిన్న ఎగ్జాంపుల్ తోటి ఇక్కడ వివరించడం జరిగిందండి. ఒక సన్నపాటి వైర్ని తీసుకొని, కాపర్ వైర్ రాగితీగను తీసుకొని, సన్నపాటి రాగితీగని తీసుకొని దానికి రెండు వైపులా బరువులను వేలాడదీసి దాన్ని ఒక ఐస్ దెమ్ మీద ఉంచుతాం పైన. అదేమవుతుంది అంటే, ఆ రాగితీగ బరువులు ఉంచడం వలన ఆ దిమ్మ ఆ రాగితీగ వెంబడి ఆ ఐస్ దిమ్మ మీద ప్రెషర్ అప్లై అవుతుందండి. ప్రెషర్ అప్లై అవుతుంది, అప్లై అయ్యి ఆ రాగితీగ వెంబడి అక్కడ నీరు కరుగుతుంది అనమాట. నీరు కరుగుతున్న కొద్దీ ఆ రాగితీగ ఐస్ దిమ్మ లోపలికి చొచ్చుకుపోతూ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఆ ప్లేస్ని ఖాళీ చేసి ఐస్ దిమ్మ, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ కలగడం వలన ఐస్ దిమ్మ ఒక మిల్లీమీటర్ కన్నం పడింది అనుకుందాం, నిలువుగా చీరుకుంది అనుకుందాం, నీరు కింద మారింది అనుకుందాం, ఈ యొక్క రాగితీగ ఆ మిల్లీమీటర్ అంతా కిందకు దిగుతుంది, లోపలికి దిగుతుంది, దిగి దిగ్గానే ఆ పైన ఉన్నటువంటి ప్రాంతం మీద ప్రెషర్ తగ్గిపోవడం వల్ల మళ్ళీ గట్టగట్టేస్తుంది. సో కంటిన్యూస్గా అలాగా ఆ బరువుల వలన రాగితీగ పైన ఉంచినప్పుడు నెమ్మదిగా దాని పీడనం వలన అలా నెమ్మదిగా 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 ఆ దెమ్మ తలక కింద నుంచి బయటికి వచ్చేస్తుంది అనమాట. కానీ ఐస్ ముక్క మాత్రం పూర్తిగా ఐస్ దిమ్మలాగే ఉండిపోతుంది, ఎట్టి పరిస్థితుల్లో కట్ అవ్వదు. దీన్నే మనం రెగ్యులేషన్ అనేసి చెప్తూ ఉంటాము. ఇది చాలా చోట్ల మనం గమనించే ఉంటారు. గ్లేషియర్స్ ఈ యొక్క మంచు నదులు అని చెప్తుంటారు కదండి, మంచు నదులు అని చెప్తుంటాం కదా, వాటిని మనం గ్లేషియర్స్ అంటాము. ఈ గ్లేషియర్స్ ఎలా కదులుతాయి, ఈ యొక్క గ్లేషియర్స్ ఎలా కదులుతాయి అనేటటువంటిది మనకి తెలుసుకునేటువంటి చిన్న ఛాయాచిత్రం అండి. ఇక్కడ నేల మీద ఎప్పుడైతే ఈ యొక్క ఐస్ పొర వచ్చిందో అక్కడ నీరు కొంచెం కరుగుతుందండి, కరిగినటువంటి నీరు బయటకు వచ్చి నీటి ఆవి రూపంలో పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ పైనుంచి వర్షపు నీరు ఈ యొక్క మంచు దిమ్మ మీద పడుతుంది, అది మళ్ళీ గట్టగట్టేస్తుంది. ఈ బరువుకి నెమ్మదిగా అది ముందుకి పాకుడుతూ పోతూ ఉంటుంది, నెమ్మదిగా ముందుకి పాకుడుతూ పోతూ ఉంటుంది. దీన్నే మనం హిమనీ నదము అనేసి తెలుగులో చెప్తుంటాం, ఇంగ్లీష్లో అయితే గ్లేషియర్ అంటారు. గ్లేషియర్స్ అనేవి ఎప్పుడు హై ప్రెషర్ ఏరియాస్ నుంచి లో ప్రెషర్ ఏరియాస్కి మూవ్ అవుతూ ఉంటాయి, లేదా ఎత్తైన ప్రాంతాల నుంచి దిగువ ప్రాంతాలకు మూవ్ అవుతూ ఉంటాయి, కానీ చాలా స్లోగా కదులుతూ ఉంటాయండి. అవి ఏ విధంగా కదులుతూ ఉంటాయి అనేటటువంటిది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ద వెయిట్ ఆఫ్ ద ఓవర్లయింగ్ లేయర్స్ ఆఫ్ ఐస్ అండ్ స్నో పుష్ డౌన్ ద లోవర్ లేయర్స్ ఆఫ్ ద గ్లేషియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క డయాగ్రామ్ చూడండి, పై పొరల తాలూకా బరువు ఏం చేస్తుందంటే కింద ఉండేటటువంటి పొరల్ని ముందు వైపుకి పుష్ చేస్తుంది, ముందు వైపుకి పుష్ చేస్తుంది. సో ఆ ముందు వైపుకి దిస్ కాజెస్ మెల్టింగ్ అండ్ రీఫ్రీజింగ్ అండ్ దస్ మూవ్మెంట్ డౌన్ హిల్. ఆ ముందు వైపు పుష్ చేయడం వల్ల అక్కడ మామూలు మన యొక్క ఈ భూమి మీద పుష్ చేయడం వల్ల అక్కడ నీరు కరుగుతుందండి, కరిగి బయటకు వచ్చి
మళ్ళీ ఆ అంచు దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ అవి గట్టు కట్టేస్తారు, మళ్ళీ అది గట్టు కట్టేస్తారు. సో ఈ విధంగా గ్లేషియర్స్ అనేవి నెమ్మదిగా ఎత్తైన ప్రాంతాలు లేదా ఎత్తైన కొండలపై నుంచి పర్వత శిఖరాలపై నుంచి పర్వత పాదాల వైపు నెమ్మదిగా ప్రయాణిస్తూ ఉంటాయి. సమ్ గ్లేషియర్స్ మూవ్ ఓన్లీ ఎ ఫ్యూ సెంటీమీటర్స్ పర్ డే, అదర్స్ మూవ్ యాజ్ మచ్ యాజ్ 3000 సెంటీమీటర్స్ పర్ డే. కొన్ని రోజు మొత్తం మీద సెంటీమీటర్లో లేదా ఒకటో రెండు సెంటీమీటర్లు కదులుతాయండి, అంత నెమ్మదిగా కదులుతాయి. కొన్ని మాత్రం చాలా వేగంగా కదులుతాయి, దాదాపు రోజుకి ఒక 3 కిలోమీటర్లు అయినా సరే రోజుకి ఒక దగ్గర దగ్గర 30 మీటర్లు 30 మీటర్లు అయినా సరే ముందుకి కదులుతూ ఉంటాయి. ఇలాంటి గ్లేషియర్స్ మనకి హిమాలయ పర్వత ప్రాంతాలు అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయండి. సో ఇవన్నీ మనకి ఈ యొక్క క్లాషియస్ క్లాప్రియన్ సమీకరణం నుంచే మనం వాటిని ఈ యొక్క క్లాషియస్ క్లాప్రియన్ సమీకరణం dP/dT = mL/T × V2 - V1, ఇక్కడ డిపి ప్రెషర్లో చేంజ్, పేనుల మార్పు, డిటి ఉష్ణోగ్రతల మార్పు. సో పేనుల మార్పుకి ఉష్ణోగ్రత మార్పు రెండు ఒకదానికి ఒకటి అనులోమం అండి. డిటి ఇస్ ప్రొపోర్షనల్ టు డిపి అండ్ డిపి ఇస్ ప్రొపోర్షనల్ టు ఎంఎల్ ఆర్ డిపి ఇస్ ఇన్వర్స్ ప్రొపోర్షనల్ టు V2 / V1. ఇలాగా మొత్తం యొక్క క్లాషియస్ క్లాప్రియన్ సమీకరణం నుంచి మనం పూర్తి స్థాయిలో ఈ యొక్క భూమి మీద జరిగేటటువంటి సహజ సిద్ధమైనటువంటి ఎన్నో ప్రక్రియల్ని మనం వివరించుకోవచ్చు. ధన్యవాదములు.